హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి స్పెషల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ధర్మం సందేహం కార్యక్రమంలో ఇవాల్టి కార్యక్రమంలో మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 15 శాస్త్రాల్లో ప్రావీణ్యం పొంది యుఎన్ఓ ద్వారా గౌరవ డాక్టరేట్ పొందిన భారతీయ మహిళ బహుముఖ ప్రజ్ఞాశాలి లలిత కళా సరస్వతి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మీకున్నటువంటి ధర్మ సందేహాల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా వినాయక చవితి పూజా విధానం గురించి తెలియజేస్తారండి. తప్పకుండా. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే ధర్మం రక్షత రక్షితః. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ వినాయక చవితి పూజా విధానం సంవత్సరానికి ఒకసారి చేసుకునేటటువంటి తొలి పండుగ వ్రతకల్పం. కల్పోక్త ప్రకారంగా చేసుకునే పూజ అమ్మ. ఇది షోడశోపచార విధితో ఉంది. అన్ని రకములైన ఉపచారములు గణనాథుడికి మనం సమర్పించుకొని ఆ గణపతి పూజకి కూడా ముందర పసుపు గణపతిని చేసుకుని మళ్ళీ గణపతి పూజ చేసి విఘ్నాలు రాకుండా, అంటే మనం పూజించేది గణపతి పూజ అయినప్పటికీ దానికి కూడా విఘ్నాలు రాకుండా మళ్ళీ గణపతిని పూజిస్తాం అది విశేషం. అలాగే గణపతి పూజ చేసుకుని ఆ తర్వాత షోడశోపచార కల్పోక్త ప్రకార గణపతి పూజ విధానం. ఆ విధానం ద్వారా ధూప దీప నైవేద్యాలు ఇవన్నీ సమర్పణ చేసుకుని ఆ తర్వాత పత్రి పూజ ప్రత్యేకంగా చేసుకొని ఆ పత్రి పూజ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు నివేదన. నివేదన అయిన తర్వాత అప్పుడు చిట్ట చివరిగా కథ, వ్రత కథ, వినాయక వ్రత కథ, ఇంకా శమంతకోపాఖ్యానం ఇవన్నీ అందులోకి వస్తాయి. శమంతకోపాఖ్యానం, వినాయకుడు ఎట్లా పుట్టాడు ఏంటి, ఆవిర్భావం, గణేష ఆవిర్భావం, తర్వాత గణనాధిపత్యం, అంటే మొత్తం గణనాథుడికి వచ్చినటువంటి ప్రపంచాధిపత్యం, ఇవన్నీ కూడా పూర్తిగా మనం కథా రూపంలో ఆ గణనాథుడి చరిత్ర అంతా కూడా మనం చదువుకోవటం. అది పూర్తయిన తర్వాత అప్పుడు మనము పూర్తి స్థాయిలో పూజ పూర్తయిన తర్వాత దీపహారతితోనూ కర్పూరహారతితోనూ హారతి అన్ని చేసి అప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వినాయక విగ్రహాలు నిలబడుతూ ఉంటారు కదా, వాటిని ఆ రోజు సాయంకాలం 1, 2, 3 దర్శించుకుని, అంటే బయట పెట్టినవి కూడా దర్శించుకుని చేసుకుంటేనే వినాయక చవితి పూర్తయినట్టు లెక్క. ఈ పద్ధతిలోనే చేసుకోవాలి. ఎవరు ఇంటిల్లిపాది కూర్చొని చేసుకుంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా కానీ కూర్చోలేని వాళ్ళు, తర్వాత ఉండలేని వాళ్ళు, ఎక్కువ భాగం ఉండలేని వాళ్ళు కథ వినడం కోసమైనా వచ్చి ఆ కథ జరుగుతున్నంతసేపు కథా శ్రవణం చేసి వెళ్ళిపోతారు. ఆ అక్షతలు గనక మన సంవత్సరం పొడుగుతా ఉంచుకుని మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కాస్త 2 అక్షంతలు తల మీద వేసుకుని వెళ్తే కార్యజయం కలుగుతుందని ఆర్యోక్తి. ఇది మా పూజా విధానమైతే. ఓకేనండి. అలాగే మరి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా ఇంట్లో ఉంచుకోవచ్చా అండి? ఉంచకూడదమ్మా. అంటే 2 రకాలు ఉన్నాయి ఇందులో. వినాయక విగ్రహాలు, లోహపు విగ్రహాన్ని మనం గనక ఇంట్లో ఉన్నదాన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని గనక పెట్టి పూజించుకున్నట్లయితే దాన్ని నిమజ్జనం చెయ్యరు. అది ఆ రోజు కాకుండా మనం ఎన్ని రోజులు పూజ చేసుకుంటామో మనసులో అనుకుంటాం కదా, 9 రోజులు 9 రోజులు అట్లా 11 రోజులు అట్లా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నటువంటి వినాయక విగ్రహాన్ని లోహపుదైతే మాత్రం నిమజ్జనానికి ఇవ్వక్కర్లేదమ్మా, ఇవ్వక్కర్లేదు. దాన్ని పూజ మనం విధి విధానానుసారం అనుకున్న పూజ పూర్తయిన తర్వాత దాన్ని మనం ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదిలించి దానికి మనం పెట్టినటువంటి బియ్యము, పళ్ళు, ఫలాలు, పాళి అన్నీ ఉంటాయి కదా, ఇత్యాదులన్నీ కూడా మండపానికి పంపించేసి ఈ లోహపు విగ్రహాన్ని శుభ్రంగా కడిగి తుడిచి మళ్ళీ మనం జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని లోపల పెట్టుకోవాల్సిందే. అదే గనక మట్టి కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, లేకపోతే హరిద్ర గణపతి కానీ, పసుపుతో మధ్య చేస్తున్నారు కదా అవి కానీ, ఇంక ఏదైనా కానీ లోహం కాకుండా ఇంకేదైనా అయితే దాన్ని ఖచ్చితంగా నిమజ్జనానికి మన మండపాల్లో ఇచ్చుకోవాల్సిందే. లేకపోతే ఏమవుతుందంటే ప్రాణప్రతిష్ఠ చేసుకున్న ఆ విగ్రహాన్ని ఆ 10 రోజులు పూజించి దానికి మనం చేయాల్సినది 3 పూటలా మనం చేస్తూ పూర్తి స్థాయిలో దాన్ని ఆరాధన చేసుకుని ఆ క్రమంలో మనం ఉపాసించలేం కదా 365 రోజులు. అందువల్ల దాన్ని ఉంచకూడదు. 11వ నాడు చక్కగా నవరాత్రి పూజ అయిపోయాక 10వ రోజు అయితే 10, 11 అయితే 11, 12 అయితే 6 రోజు నిమజ్జనం కోసం ఉద్వాసన చెప్పి నిమజ్జనానికి చేయాలమ్మా, వాటి నుంచుకోకూడదు. ఓకేనండి. అలాగే ఇంట్లో ఉండే వినాయక విగ్రహానికి తొండం ఏ వైపున ఉంటే మంచిదంటారు, ఏ వైపున ఉండాలండి? ఇంట్లో పూజ కోసం మనం బయటకు వెళ్ళి ఆ రోజు కోసం కొనుక్కొని తెచ్చుకున్న వినాయకుడి గురించి కదమ్మా. ఆ రోజున తెచ్చుకుని మనం పూజించే వినాయకుడు సర్వ శుభ లక్షణాలతో
ప్రశాంతంగా ఆసనం మీద కూర్చొని ఒక చేతిలో ఉండ్రాళ్ళు పట్టుకొని ఒక చేతితో కలువు మొగ్గ పట్టుకొని ఉంటాడు కదా అవునండి అటువంటి వరసిద్ధి వినాయక ప్రతిమ మాత్రమే మనం ఇంట్లో పూజలకి వాడుకోవాలమ్మ అట్లాగే మన ఇంట్లో పూజలకి వాడుకునే విగ్రహానికి తొండం ఆ స్వామివారు కూర్చున్న దానికి ఎడమ వైపుకి తిరిగి ఉండాలి అది ఓకేనండి అలాగే మరి వాస్తు దోషం ఉంటే కూడా వినాయక విగ్రహాన్ని చాలా మంది ప్రతిష్ఠిస్తూ ఉంటారు ఎందుకండి వాస్తు దోషాలకి వినాయకుడికి ఏంటి పరిస్థితి వినాయక విగ్రహాన్ని ఎందుకు పెడతారు అంటే అష్టదిక్పాలకులు కొలువై ఉన్నటువంటి భూమిలో మనము మనకి కేటాయించబడ్డ స్థలంలో ఇల్లు కట్టుకుంటాం కదమ్మా అందులో ఏదైనా సమస్యలు వచ్చి దోషాలు ఏర్పడినప్పుడు మనము దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోలేని పద్ధతిలో ఆల్రెడీ కట్టడం అయిపోయింది అనుకోండి దాన్ని కూలగొట్టలేం కదా అట్లా కూలగొట్టలేని కట్టడాలు అప్పటికే నిర్మాణం అయిపోయిన తర్వాత వాటి యొక్క వాస్తు దోషాలని నిర్మూలించడానికి వచ్చేటటువంటి సమస్త విఘ్నాలని పరిహరించడానికి ఏ రకమైన చెడు దృష్టి కూడా ఆ ఇంటి మీద కానీ ఇంట్లో వాళ్ళ మీద కానీ పడకుండా ఉండడానికి ఆ వాస్తు దోషం వల్ల ఇంట్లో వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా గృహస్థ సంతోషంగా ఉండడానికి సమస్త గణాధిపత్యానికి అధినాయకుడైనటువంటి ఆదిదేవుడైన వినాయకుణ్ణి మనం ప్రతిష్ఠ చేసుకుంటాం ఇంటి ముందర అలా ఇంటి ముందర ప్రతిష్ఠ చేసుకున్న వినాయకుడికి కూడా మనం ప్రతిష్ఠ చేశాక ఇంకా దేవుడే చూసుకుంటాడులే అని మనం వదిలేయకూడదమ్మా దానికి కూడా ప్రతిరోజు ఒక అరటిపండు దీపం పెట్టకపోయినా ఏదైనా ప్రసాదం ప్రసాదం పెట్టడము ఒక అగరబత్తి పెట్టడము చేయాలి చేస్తే ఆయన శక్తి అక్కడ మన కోసం కేటాయించబడుతుంది అన్నమాట అంటే అక్కడ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఆ విధంగానే పెడతారు అలా పెట్టి మాత్రం వదిలేయకూడదు విగ్రహాన్ని మాత్రం వదిలేస్తే అది చాలా ప్రమాదం కూడా ఓకే గణపతిని ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు కూడా అఖండ దీపం వెలిగించాలంటారు ఆ దీపం ముట్టించాలంటారు కదా వెలిగించాలమ్మా వెలిగించాలి ఎందుకంటే 5 రోజులు సంకల్పం చేసుకుని పెట్టిన వాళ్ళు కొందరు ఉంటారు 7 రోజులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు నవరాత్రి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు అలా పెట్టుకున్న వాళ్ళు బయట పెట్టుకునే సామాన్య ప్రజానీకంలో పెట్టుకునే మండపాలైనా ఇంటిలో ఉపాసన ఉన్న వాళ్ళైనా గణేష ఉపాసన చేస్తారు కదమ్మా వాళ్ళైనా లేకపోతే రొటీన్ గృహస్థులు ఆ 9 రోజులు పూజ చేసుకుందాం అన్న ఆలోచనతో ఉన్నవారైనా తప్పకుండా వాళ్ళు చేయవలసింది ఏంటి అని అంటే ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడే అఖండ దీప ప్రతిష్ట చేసుకోవాలి చేసుకుని ఈ 9 పగళ్ళు 9 రాత్రులు ఆ దీపాన్ని ఘనం కాకుండా వెలుగుతూ ఉండేలాగున 2 పూటలా ఎలా గర్జన చేస్తాం కదా దాన్ని 2 పూటలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది పూర్తిగా 9 రోజులు పూర్తయిపోయిన తర్వాత గణేష నిమజ్జనానికి ఉద్వాసన ఇచ్చేస్తాం కదమ్మా ఉద్వాసన ఇచ్చేసిన తర్వాత దాన్ని కూడా ఇంకా ఆ ముందు రోజు మరి ఆయిల్ దాంట్లో వేయకుండా దాన్ని ఎంతసేపు వెలిగితే అంతసేపు వెలగనిచ్చి అది నిద్రపోయిన తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవాలి దీపం మాత్రం తప్పనిసరిగా ఉండాలి అలాగే అమ్మ వినాయకునికి పూజ చేసినప్పుడు ముఖ్యంగా వినాయక చవితికి ఏ ఏ పిండి పదార్థాలు పెడుతూ ఉంటారు కదా ఆహార పదార్థాలు అవి ముఖ్యంగా ఎటువంటి నైవేద్యం సమర్పించాలి వినాయకునికి కుడుములు ఉండ్రాళ్ళు అందరికీ తెలిసిందే కుడుములు ఉండ్రాళ్ళు ఆ ఉండ్రాళ్ళు అన్న దగ్గరే చిన్న తేడా వస్తుందమ్మ కొంతమంది ఏంటంటే నువ్వులు బెల్లం కలిపినటువంటి మిక్స్ లోపల పెట్టి ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ తయారు చేసే అలవాటు ఉంటుంది కొబ్బరి బెల్లం కలిపి తయారు చేసిన మిశ్రమంతో జిల్లుడుకాయలు అంటారు చూడండి జిల్లుడుకాయలు ఉండ్రాళ్ళు ఇట్లా జిల్లేడుకాయ తలకు షేప్ లో తయారు చేసిన పదార్థాలు వాళ్ల వాళ్ల కులాచారాలు ఇంటి ఆనవాయితీలను బట్టి కుడుములు 21 సంఖ్యలో ఉండాలి ఏదున్నా కుడుములు ఉండ్రాళ్ళు పళ్ళు తర్వాత 7 రకాలకి తగ్గకుండా పళ్ళు ఉండాలి ఇప్పుడు ఎలాగో అన్ని పళ్ళకి సీజన్ కదా అవును సీజన్ కాబట్టి సీతాఫలము ఆ ఋతు ఫలం ఏదైతే అది అది వర్ష ఋతువు కదా మనకి వర్ష ఋతువు కాబట్టి వర్ష ఋతువులో ఏ ఏ ఫలాలు లభిస్తాయో ఆయా ఫలాలు ఋతు ఫలాన్ని గణనాథుడికి ఖచ్చితంగా నివేదన చేయాలి ఖచ్చితంగా 21 రకాలు 21 రకాలు పెట్టలేని వాళ్ళు కనీసం 7 రకాలైనా పెట్టాలి 7 గాని 9 గాని పెట్టాలి ఆ రోజు అన్నమాట వినాయక చవితి రోజు వినాయక చవితి రోజున అంటే తప్పనిసరిగా ఉండాల్సిన పత్రి కూడా ఏది పెట్టాలండి స్వామివారికి పత్రి కూడా మన రొటీన్ గా బజార్లో తెచ్చేసుకున్న పత్రి అయితే పెట్టేస్తూ ఉంటాం అన్ని కలిపి కట్టకట్టి అమ్ముతూ ఉంటారు కదా అవును అందులో ఏముంటాయో మనకు తెలియదు కొన్ని రకాల వృక్ష జాతులు కూడా మనం పోల్చుకోలేము
అందువల్ల తప్పనిసరిగా వినాయక పూజలో మనం ఆ రోజున వినియోగించవలసినటువంటిది ఏమిటి అంటే గరిక గరిక తప్పనిసరిగా ఉండాలి గరిక ఆయనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఇష్టమైన పత్రమ్మ కనుక గరిక మన ఇంట్లో మన ఇంటికి దగ్గరలో ఏదైతే ఉంటాయో ఇంట్లో ఉన్న వాటిల్లో గరిక తర్వాత మల్లె జాజి తర్వాత ఉసిరిక మావిడి ఏవి అందుబాటులో ఉంటే అవి మనం కొనేదానికంటే ఇది శ్రేష్టం అన్నమాట ఏది ఉన్నా కూడా ఆ రోజు మాత్రం తులసి దళంతో ఆయన్ని అర్చించవచ్చు 365 రోజులు తులసి దళం ఆయనకు పెట్టకూడదు ఆయనకి తగలకూడదు కనీసం ఆ వినాయక చవితి నాడు మాత్రమే తులసి దళం ఉపయోగం అయితే తప్పనిసరిగా ఉండవలసిన పత్రిలో అలాగే జిల్లేడు వేరుతో కూడా చేసిన గణపతి యొక్క విశిష్టత తెలియజేస్తారా జిల్లేడు అంటే అర్కమూలం శ్వేతార్కమూలం శ్వేతార్కం అనేది అంటే తెల్ల జిల్లేడు అమ్మా మీరు అడిగింది జిల్లేడు ఇది నీలి జిల్లేడు పనికిరాదు అంటే నీలం రంగులో ఉండే జిల్లేడు పూలు పూస్తుంటాయి కదా అవి పనికిరావు శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు పువ్వులన్నా తెల్ల జిల్లేడు ఆకులన్నా ఆయనకి చాలా ప్రీతి వినాయకుడికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి వృక్షం ఏమిటి అంటే చెట్టు ఏమిటి అంటే శ్వేతార్క వృక్షం ఆ శ్వేతార్క మూలం నుంచి అంటే ఆ వేరు నుంచి తయారైనటువంటి చెక్కినటువంటి వినాయకుడు ఒకవేళ గనక మనకు దొరికినట్లయితే ఎక్కడో పూర్వజన్మ పుణ్యఫలం వల్ల దొరికాడని అర్థం ఆయన అందులో కొలువై ఉంటాడు అంటే వినాయకుడికి మారు రూపుగా కూడా శ్వేతార్కాన్ని చేస్తూ ఉంటారు అట్లాగే వినాయకుడికి శ్వేతార్కానికి ఇంకొక దగ్గర సంబంధం ఏంటంటే శ్వేతార్కం ఎంత పవర్ఫుల్ శ్వేతార్కం వేరు అంటే తెల్ల జిల్లేడు వేరు ఎంత పవర్ఫుల్ అంటే అది దగ్గర పెట్టుకుంటే నాగుపాములు ఏవి కూడా రావు నాగుపాములు రావు ఇంటి పరిసర ప్రాంతాల్లో రావు నాగులు రావు ఆ చెట్టు పెట్టుకుంటే ఆ తర్వాత ఏ రకమైన విషకీటకాలు మనుషుల్ని ఇబ్బంది పెట్టవు అట్లాగే వినాయకుడి అంశ కూడా అందులో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇంటి ముందర గనక శ్వేతార్క వృక్షం ఉండవలసిన స్థానంలో ఉంటే వాళ్ళకి ఇంకా జీవితంలో ఎదురు లేనటువంటి అదృష్టము కార్యజయము కలుగుతాయి అందుకని శ్వేతార్క మూలం అంటే శ్వేతార్క వేరు తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన గణపతి కనుక ఒకటి దొరికినట్లయితే వినాయక చవితికి మన స్వర్గం నుంచి అదృష్ట ఫలం ఏదో మనకు లభించింది అనుకుని ఆ రోజు పూజించుకోవడమే అంత విశేషం ఉన్నది అందులో అలాగే వినాయకుడికి గుంజిళ్ళు మొక్కు అని చెప్పేసి అంటే గుంజిళ్ళు తీస్తూ ఉంటారు కదండి మొక్కుగా అసలు ఎందుకు చేస్తారు అండి అట్లా గుంజిళ్ళు మొక్క అంటే అరగుంజిళ్ళు అమ్మా అవి అంటే పూర్తిగా కింద కూర్చుని లేచేవి కావు అరగుంజిళ్ళు మొక్కలు తీరుస్తారు ఎందుకు తీరుస్తారు అంటే గణనాథుడు అంటే అన్ని రకాలైనటువంటి కైలాసంలో ఉండేటటువంటి ప్రమథ గణాలన్నింటికి కూడా అధినాయకుడు ఆయన ఎంత అధినాయకుడైనా ఎంత గణాధిపతి అయినా ఎంత చెడుని నిర్మూలించే శక్తి ఏదైతే స్వస్తికం ఉందో ఆ స్వస్తికం అంటే విఘ్నం అన్నమాట విఘ్నం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించి విఘ్నేశ్వరుడైనా ఆయన ఎవరిని కూడా తీవ్రమైన శిక్షలకు గురి చేయడు పొరపాట్లకి చాలా పాజిటివిటీ ఉండి అత్యంత ప్రసన్న వదనంతో ఉండేటటువంటి అందరికి అందుబాటులో ఉండే దైవుడు ఆయన ఆదిదేవుడు అన్నింటికీ ముందర అందువల్ల మనం చేసే తప్పులన్నింటికీ మనం మనకి అత్యంత ప్రీతి ఉన్నటువంటి టీచర్స్ దగ్గర కానీ లేకపోతే పెద్దల దగ్గర కానీ మనం ఏం చేస్తాము ఇంకెప్పుడు తప్పులు చేయమని చెప్పి రెండు చెవులు పట్టుకుని గుంజిళ్ళు తీస్తాం తీస్తే అక్కడితో మన తప్పు సరి అంతే కదా అవును అట్లాగే అదే సిగ్నిఫికెన్స్ సంకేతంగా ఈ చెవిని ఈ చేత్తోని ఈ చెవిని ఈ చేత్తోని పెట్టుకుని ఆయన ముందు 5 గాని 7 గాని 3 గాని అట్లా తీస్తూ ఉంటారు అలా తీస్తే ఆ రోజు వరకు ఆయన గురించి మనం చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఆయన క్షమిస్తాడని ఒక విశ్వాసంతో అరగుంజిళ్ల మొక్కులే ఎక్కువ చేస్తారు మిగతా ప్రదక్షిణలు చేసినా అంగ ప్రదక్షిణలు చేసినా ఒకవేళ చేయకపోయినా ఏది చేసినా చేయకపోయినా వినాయకుడి గుడి వరసిద్ధి వినాయకుడు కనిపించాడా అని అంటే ముందు గుంజీళ్ళు మూడైనా తీస్తారు అంటే ఆ రోజు వరకు మనం చేసినటువంటి ఇబ్బందులన్నీ కూడా నువ్వు మాకు కౌంటింగ్లోకి తీసుకోకుండా మమ్మల్ని రక్షించు అని మనం చెప్పడం ఆయన ఏంటంటే మిగతా దేవుళ్ళకి ఆయనకి ఉన్న తేడా ఏంటంటే లక్ష్మీ ప్రసన్న వదనంతో ఉంటాడు ఆయన చాలా శాంతమూర్తి వరసిద్ధి వినాయకుడు చాలా శాంతమూర్తి
కనుక అంత శాంతమూర్తి అయినటువంటి ఆయన మన తప్పుల్ని చాలా వేగంగా వింటాడు. చెవులు ఎంత పెద్దవో ఆయన మనసు అంత పెద్దదన్నమాట. అందుకని అరగొంజిళ్ళు తీయగానే ఆయన క్షమించి మనని కటాక్షిస్తాడని ఒక నమ్మకం ఓకే అందుకని చేస్తారు. అలాగే పిల్లలకి కూడా చదువు బాగా రావాలన్నా కానీ వినాయకుడిని పూజించాలంటారు. అలాగే ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అనుకోవాలో ఏమో, పిల్లలు కూడా వినాయక చవితి రోజున బుక్స్ కూడా వినాయక స్వామి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉంటారు. దాని గురించి కొంచెం తెలియజేస్తారా మాకు? తప్పకుండామ్మా. వినాయకుడు ప్రతి పనికి మనం వినాయకుడు పూజ చేసినా సరే మళ్ళీ దానికి విఘ్నాలు రాకుండా వినాయకుడినే కదా పూజిస్తాం. అంటే తనకి తననే మనం అడ్డు పెట్టుకునేంత శక్తి ఉన్నటువంటి ఆది దేవుడు ఆయన. అందుకని పిల్లలకి కుశాగ్ర బుద్ధి రావాలన్నా అంటే చక్కటి తెలివితేటలు మంచి చదువు ఎందుకంటే చేస్తారు. ప్రత్యేకించి వినాయకుడికి ఎందుకు చేస్తారంటే వినాయకుడి భార్యలు సిద్ధి బుద్ధి అంటే కార్యసిద్ధి ఆయన, సిద్ధి ఒకరు బుద్ధి ఒకరు ఆయన చేతిలో ఉంటారు. అంటే అర్థం ఏంటి, సిద్ధి అంటే కార్యసిద్ధి, బుద్ధి అంటే జ్ఞానం. బుద్ధిని కార్యసిద్ధిని కూడా ఇచ్చేది ఆయనే కాబట్టి పిల్లల చదువులే కాదు, మన అకౌంట్ పుస్తకాలు కానీ లేదా మనం ఏదైనా కొత్త పని మొదలు పెడితే గమ్ గణపతి అయ్యా నమః అనకుండా ఒక వ్యాపారం స్టార్ట్ చేసినా, ఏది చేసినా కొత్తగా ఒక పని మొదలు పెట్టినా సరే గమ్ గణపతి అయ్యా నమః అని రాసుకుని మనం మొదలు పెడతాం. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి సిద్ధి బుద్ధి కూడా కలగాలి అంటే కార్యసిద్ధి మంచి బుద్ధి రెండు కలగాలి అంటే వినాయకుడిని మించిన దేవుడు లేడు. ఎందుకంటే ఆయన త్రిలోకాధిపత్యం ఎలా సంపాదించాడు, సుబ్రహ్మణ్య స్వామి నెమలి నెక్కి అన్ని లోకాలు తిరిగి వచ్చే లోపు ఆయన తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసినట్టే అన్న భావన పితృభక్తి అన్ని కూడా తెలియజేసి ఆయన గణాధిపత్యమే సంపాదించుకున్నాడు ఆయన. ఏ పూజ చేసినా మొదటిగా చేసేది విఘ్నేశ్వరునికి చేస్తారు. అందుకని పిల్లలకు కూడా అటువంటి ఏకాగ్ర చిత్తము అటువంటి బుద్ధి అటువంటి జ్ఞాన సంపద ఎక్కువగా రావాలని పిల్లలు గాని పిల్లల చేత ముఖ్యంగా ఈ పని ముందు చేయిస్తాం. గణనాథుని ముందు స్మరింపజేసుకుని చేస్తాం. మనం కూడా ఏ పనైనా కార్యజయం కలగాలంటే ముందర అదే పని చేస్తాం. అందువల్లనే మొట్టమొదటి గణపతిని తలచుకోకుండా ఏ పని మొదలు పెట్టాం. సమస్త విఘ్నాలకి ఆయన పరిహరించేవాడు కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ప్రార్థన చేయకుండా ఏ శుభకార్యము ఏ వ్రతము సంకల్పము ఏది జరగదు. అందువల్ల సిద్ధి బుద్ధి కూడా మనకు లభిస్తాయి గనుకనే వినాయక చవితిని మనం మరింత భక్తి శ్రద్ధలతో కల్పోక్త ప్రకారంగా శ్రద్ధాలోపం లేకుండా, ఎందుకంటే ఇవేవి లేకపోయినా ఆయన ఒప్పుకుంటాడు, కానీ శ్రద్ధ లేకపోతే పూజ ఫలించదు. కనుక మన దృష్టి శ్రద్ధ ఏకోన్ముఖం చేసుకుని భక్తి శ్రద్ధతో చేసుకుని పూజించి చాలా మంచి ఫలితాలు పొందుతారు ఆ విధంగా చేస్తే. ఓకేనండి. అలాగే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అంటారు వినాయక పూజ వ్రతం అయిన తర్వాత, ఎందుకండి? ఎందుకంటే వినాయక చవితి అంటే ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పార్వతీదేవి తన తల్లి కదా, ఆ పార్వతీదేవి కొడుకుని చక్కగా ముద్దు చేసి కడుపు నిండా కొడుములు తినబెట్టిందట. ఆయన పూర్తిగా తినేసి ఇంకా పట్టనంత ఎక్కువగా తినేసి నడవలేక ఆయాస పడుతూ నడుస్తూ నడుస్తూ కైలాసంలో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఆయన వస్తున్నాడట. వస్తూ ఉంటే ఆ భోజనం ఎక్కువైపోయి, భోజన ప్రియుడు కదా ఆయన, భోజనం ఎక్కువైపోయి పొట్ట పగిలిందట. పొట్ట పగిలి ఆయన తిన్న ఉండ్రాళ్ళన్నీ బయటకు వచ్చాయట. ఆ అవస్థ పుత్రుడు పడుతున్న అవస్థ చూడలేక గౌరీ అంటే ఆ పార్వతి గబగబా వచ్చి ఏం చేయాలో అర్థం కాక అక్కడ పాము ఏదో ఉంటే ఆ పామును తీసుకొచ్చి కడుపుకు బంధించి కట్టిందట. ఈ అవస్థ అంతా చూసి చంద్రుడు నవ్వాడట పరిహాసంగా, అంటే ఒక రకమైన హేళన అనమాట, హేళనగా నవ్వాడట. నవ్వితే తన కొడుకు దుస్థితిని చూసి చంద్రుడు ఆ విధంగా పరిహసించడం చూసి జగన్మాత తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక ఆ ఓరి చంద్ర నీవు అందంగా ఉన్నావనే కదా, నువ్వు నా పుత్రుణ్ణి చూసి నువ్వు ఇలా నవ్వావు, కనుక నీ మొహం ఎవరైనా చూస్తే వాళ్ళు అపనిద్ర పాలవుతారని శపించిందట. అపనిద్ర పాలవుతారని శపించింది అనేటప్పటికల్లా పాపం చంద్రుడికి అప్పటిదాకా ఉన్న గర్వాహంకారాలన్నీ దిగిపోయాయి. ఎందుకంటే చంద్ర దర్శనం లేకుండా జీవితం లేదు మానవులకు కదా, 7-7 14 లోకాలకి లేదంటారు. అప్పుడు అందరూ దేవతలు కలిసి
ఏం జరిగిందమ్మా ఇదైతే ఎలాగా మరి సూర్యచంద్ర గమనాలు చూడకుండా మనిషి జీవితం ఎట్లా వెళుతుంది అలా వెళ్ళదు కాబట్టి దీనికి ఏదో ఒక మార్గం నువ్వే చూపించి చంద్రుడు పొరపాటు చేశాడు తప్పైపోయిందని చెప్పి చంద్రుడి చేత క్షమాపణ చెప్పిస్తే అప్పుడు జగన్మాత శాంతించి సరే లోక కళ్యాణార్థం చంద్రుడి మొహాన్ని ఈ ఒక్క రోజు కూడా ఎవరు చూడకూడదు ఒక్క వినాయక చవితి నాడు ఎవరైనా చూస్తే మాత్రం నిందల పాలవుతారు మిగతా 364 రోజులు పర్వాలేదని ఎగ్జామిషన్ ఇచ్చినట్టుగా శివపురాణం అందుచేత ఆ రోజు మాత్రం వినాయక చతుర్థి నాడు మాత్రం ఆయన్ని చూడకూడదు చంద్రుణ్ణి చూడకూడదు చూస్తే నీలాప నిందలు కలుగుతాయి అందుకని అలా చెప్తారు మిగతా రోజుల్లో ఆ దోషం లేదు అవునండి అవ ఆ రోజు మాత్రమే చూడకూడదు అవునండి చూడకూడదు ఓకేనండి ఇవాల్టి వినాయక చవితి స్పెషల్ ప్రత్యేక కార్యక్రమంలో ధర్మం సందేహంలో మాకు తెలియలేని ఎన్నో విషయాలు తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా ఇది వాల్టి వినాయక చవితి స్పెషల్ ప్రోగ్రామ్ ధర్మం సందేహం కార్యక్రమంలో తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం